करोना दृष्ट బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కిరాణా షాపులు తెరిచి ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కత్తి వెంకట్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే బడా వ్యాపారులపై కూడా జుడిపించండి, ఇలా మధ్య వ్యాపారులు కాదని ఆయన మండిపడ్డారు. బంద్ చేస్తే 9 వరకు అన్ని క్లోజ్ చేయాలి. ఈ చిన్న చిన్న షాప్స్ బోడుప్పల్న ఎందుకు బంద్? అన్ని బంద్ చేయాలి. హలో, ప్రజలకు కావాల్సింది ఇంపార్టెంట్ కిరాణం షాప్, బైన్స్ కాదు. ఇంపార్టెంట్ విషయం ప్రజలకు ఇదే ఇంపార్టెంట్. చిన్న షాప్స్ క్లోజ్ చేసి పెద్ద షాప్స్ ఓపెన్ ఎందుకు? లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ప్రజలకు మేము చేసే సేవా కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. మా వల్లనే చాలా ఉందని మా వల్ల షాపులు పనిచేస్తున్నారు. ఇది న్యాయం కాదు. బార్లు, స్వీట్ హౌజులు, ఎనీ వన్ బిగ్ బజార్ అలాంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ అవి అలా ఇస్తున్నారు. షాపు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఎందుకంటే అందరం కలిసి కలిసిగా పనిచేస్తే అది రిజినల్గా బాగుంటుంది. అంత రిజినల్ పనిచేసి నా పేరు శ్రీనివాస్ అండి. ఇది బోడుప్పల్ గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది. ఇక్కడ కరోనా కేసులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ లాక్డౌన్ పెట్టాలని చెప్పేసి వీళ్ళు మున్సిపాలిటీకి సంబంధించిన పెద్దవాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసి పెట్టుకున్నారు. సో ఇది మాకు పెట్టడం అయితే ఇష్టం లేదు. ఎందుకంటే కరోనా ఎక్కడ అక్కడ అన్ని దగ్గరలో ఉంది, దాన్ని తగ్గ జాగ్రత్తలు తీసుకోమంటున్నారు, తీసుకుంటున్నాం. శానిటైజర్ వాడమంటున్నారు, మాస్కులు పెట్టుకోమంటున్నారు, జాగ్రత్తగా వాడమంటారు, వాడుకు డిస్టెన్స్ కూడా సోషల్ డిస్టెన్స్ కూడా మేము పాటిస్తున్నాం. కానీ మొత్తానికి పని 2 గంటలకే క్లోజ్ చేసేయండి అని అంటే ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు మాకు. వేరే జాబులు లేవు, వేరే దగ్గరికి వెళ్ళి పనిచేయాలన్నా లేదు. ప్లస్ ఏంటంటే ఈ షాప్ కూడా పెట్టుకొని ఏదో బతుకుదాం అనుకుంటే ఇది కూడా క్లోజ్ చేసుకోవాలనుకున్నది కరెక్ట్ కాదు. ఇది క్లోజ్ చేసుకోవాలంటే సిటీ మొత్తం కూడా క్లోజ్ చేయాలి. మరి అక్కడ కూడా కరోనా వస్తుంది కదా, ఓన్లీ బోడుప్పల్లోనే ఎందుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పి బోడుప్పల్లో అంటే నేను అన్ని ఓన్ షాపులు ఓపెన్ చేసి పెట్టారు. హెరిటేజ్ సూపర్ మార్కెట్లో ఓపెన్ చేసి పెట్టారు. రిలయన్స్ సూపర్ మార్కెట్లో